సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఒక దారి గుండా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడండి, బహిరంగంగా బహిరంగ ప్రదేశంలో స్నానం చేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ చెప్పే సందర్భం లేదో, కుదరలేదో, చెప్పాలని అనుకోలేదో తెలీదు, కానీ ఆ తర్వాత ఆయనకి ప్రసంగం యొక్క అవకాశం వచ్చింది. ఒక వేదికపై మాట్లాడే ఒక ప్రసంగం యొక్క అవకాశం వచ్చింది. ప్రొఫెసర్ గారు ఎప్పటిలాగే ప్రసంగాన్ని స్టార్ట్ చేసి అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆయన ఘనతను కీర్తించి దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ తబారకు తాలా స్వయంగా సిగ్గు కలిగిన వాడు అని, హేయకరమైన వస్తువులను హేయకరమైన పనులను ఇష్టపడడు, మరియు తన యొక్క అల్లా భక్తులు కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి దాసులు కూడా అదే విధంగా వ్యవహరించాలి అని ప్రొఫెసర్ గారు చెప్పి ఈ యొక్క సందర్భాన్ని తీసుకొచ్చారు. ఏంటి, మీలో ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు పరదాన్ని పాటించి స్నానం చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. అంటే మనం బహిరంగ ప్రదేశంలో స్నానం చేసినప్పుడు ఏంటి, ఖచ్చితంగా పరదా అనేది ఉండాలి. ఆడవాళ్ళకి పరదా ఏమిటి అనంటే మొత్తం ఖాళీ చిటికిన వేలు నుంచి తల వెంట్రు వరకు పూర్తిగా వాళ్ళకి పరదా. వాళ్ళు ఎలాగా పూర్తి పరదాలోనే చేయాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో చేస్తామండి మేము, కాలువలో మామూలుగా చిన్న వస్త్రాన్ని కట్టుకొని చేస్తామండి అని అంటే తెవలదు, అది హరామ్ అయిపోతుంది, పాపం అయిపోతుంది. మగవాళ్ళకి పరదా ఏంటి అనంటే సత్తర్, కనీసం సత్తర్ అంటే బొడ్డు పైనుంచి మోకాలు కింద వరకు కూడా తప్పకుండా వస్త్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే అల్లాహ్ క్షమించుగాక అల్లాహ్ క్షమించుగాక చిన్న చిన్న డ్రాయర్లు వేసుకుని బయట బహిరంగంగా స్నానం చేసేస్తూ ఉంటారు. అలా చేయడము అస్సలు కరెక్ట్ కాదు, హరాం పని అనమాట, పాపపు పని అది. ఏంటి, చిన్న చిన్న డ్రాయర్లు ఏవైతే ఇన్నర్ వేర్స్ మనం వేసుకుంటామో వాటితో బహిరంగంగా స్నానం చేసేయడం అనేది చాలా చెడ్డ పని. ఒక ఇంట్లో ఒక్కొక్కసారి మన భార్య మాత్రమే ఉండదు, మన ఇంట్లో చెల్లి ఉండొచ్చు, మన తల్లి ఉండొచ్చు, లేకపోతే మన తమ్ముడి యొక్క భార్య ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ ముందు అలాగా అండర్వేర్స్తో స్నానం చేయడం, లేకపోతే చిన్న టవల్ ఏదో కట్టుకున్నామా లేదా అని అన్నట్టు ఉండి అలాంటి యొక్క టవల్స్ కట్టుకుని అలాంటి డ్రాయర్స్ వేసుకుని స్నానం చేయడం అనేది ఇది పాపపు యొక్క పని అన్నమాట. ఆ ఆడవాళ్ళు చెప్పలేరు, బావగారు మీరు ఇలా చెయ్యొద్దు, లేదా తమ్ముడు రే ఇలా చెయ్యిగిరా, ఎర నాన్న కొడుక ఇలా చెయ్యిగిరా అని వాళ్ళు చెప్పలేరు. మనకన్నా ఉండాలి కదా బుద్ధి. అలాగే కాలవల్లో స్నానాలు చేసేటప్పుడు ఇన్నర్ వేర్స్తో, బీచ్లో స్నానం చేసేటప్పుడు ఇన్నర్ వేర్స్తో, లేకపోతే ఏదో కట్టి కట్టనట్టు కట్టిన యొక్క చిన్న టవల ముక్కతో ఇలా స్నానం చేయడం అనేది ఆడు ఎంత పెద్ద పోటుగాడైనా సరే, కొంతమంది అంటూ ఉంటారు రే అలా స్నానం చేయకూడదు అని, మొగోండండి నాకేంటి, మగతనం చూపించాల్సింది అవయవాల్లో కాదు, మగతనం చూపించాల్సింది అవయవాల్లో కాదు, అది ఎక్కడ బహిర్గతం చేయాలో అక్కడే చేయాలా. బహిర్గతం అక్కడెక్కడ చేయకుండా నేను అమ్మా అంటే చేతగానోడు ఏం చేస్తాడంటే చేతగాని మాటలే మాట్లాడతాడు. ఏంటి ఒరే నువ్వు వస్త్రం ధరించి చేరా అంటే చేయలేడాడు, అలా కంఫర్ట్గా ఆడుకు ఉండదు, అందుకే ఏం చేస్తాడు చేతగాని మాటలు మాట్లాడుతానమాట, నేను మొగండి నాకేంటి అస్తగ్ఫిరుల్లా. అలా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ అల్హమ్దులిల్లా బాత్రూంలో అనుకోండి, మీ ఇష్టం, నాలుగు వైపులు పరదా ఉంది, డోర్ ఉంది, పైన కప్పు ఉంది, ఎలాగైనా స్నానం చేయొచ్చు. అంతేగాని బహిరంగ ప్రదేశంలో స్నానం చేయాల్సి వస్తే సత్తర్ కంపల్సరీ లుంగీ లాంటిది కట్టుకుని స్నానం చేయాలి, తప్ప ఈ చిన్న చిన్న డ్రాయర్లు ఇన్నర్ వేర్స్ వేసేసుకుని నేను చేసేస్తానండి నేను మొగోండండి అని అనడం అనేది చాలా తప్పు అని అనమాట. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పరదా పాటించాలి మనం. మన భార్యతో తప్ప మిగతా వాళ్ళందరితోనూ ఖచ్చితంగా పరదా పాటించాలని అన్నప్పుడు ఇలాంటి అవయవాల్ని చిన్న చిన్న డ్రాయర్లు వేసుకు. ఈ మధ్యన కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే అది చిన్న చిన్న షార్ట్స్ అన్నారు, ఏమన్నా అంటేనేమో షార్ట్స్ అంటున్నారు,
అది ఎక్కడ వడుకుంటుందంటే తొడకి ఇంకా పైన ఉంటుంది, తొడకి ఇంకా పైన ఉంటుంది. అట్ల మీదే తిరిగేస్తున్నారు, అట్ల మీదే తిరిగేస్తున్నారు. కొన్ని యొక్క టీషర్ట్లు ఎలా ఉంటాయి అంటే ఇలా రుకులోకి వెళ్ళగానే వాళ్ళ వెనకాల మొత్తం దర్శనం అయిపోతూ ఉంటుంది. ఇలా రుకులోకి వెళ్ళగానే టీషర్ట్ అంతా పైకి లేచిపోతుంది. అలాంటి యొక్క వస్త్రాలు కూడా ధరించకూడదు. పొడుగు టీషర్ట్లు లేదా పొడుగు షర్ట్లు లేదా పొడుగు జుబ్బాలు ఇది ప్యాంటు కింద వచ్చేసరికి 2x4 అని అంటారు కదా, ఈ మోకాలు కింద వరకు ఉండేలాగా వస్త్రాలని ధరించే ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. లేదండి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని అంటే మన పాపాలన్నీ కూడా అలా పెరిగిపోతుంటాయి. మామూలుగానే మనం బోలు పాపాలు చేస్తున్నాం, నమాజ్ వదిలేయడం, తల్లిదండ్రులను ఏడిపించడం, పుణ్యాలు చేయకపోవడం, ఇవన్నీ ఇంకా లెక్కెత్తే బోళ్ళు ఉన్నాయి. ఇన్ని చేస్తూ మళ్ళీ ఇది కూడా ఎందుకు ఆఫర్ అందులో? చిన్న డాయర్లు వేయడం, లేకపోతే చిన్న టీషర్ట్లు వేయడం, అదేమో రుక్కులోకి వెళ్ళగానే వెళ్ళిపోవడం, పైకి లేచిపోవడం, ఇలాంటి వస్త్రాలు అన్నింటితోనూ ఏం చేయాలండి? మనం జాగ్రత్త పడి ఇస్లాంలో ఏవైతే జాయిజ్ వస్తువులు, జాయిజ్ యొక్క వస్త్రాలు ఉన్నాయో అలాంటివి ధరించి ఉండే యొక్క భాగ్యాన్ని అల్లా తబారక్ తాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక.